హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్ వీడియోస్ లో నేను ఒక కీవర్డ్ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ టూల్ ఉపయోగించి మనం ఫ్రీగా కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయొచ్చు. సో మనకి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే కనుక యూట్యూబ్ కూడా మనకి కీవర్డ్ రీసెర్చ్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ కూడా ఒక వీడియో సెర్చ్ ఇంజిన్ కాబట్టి. సో యూట్యూబ్ SEO అనేది ఏ విధంగా చేయాలి, సో మన కీవర్డ్ రీసెర్చ్ టూల్ ఉపయోగించి యూట్యూబ్ సంబంధించిన కీవర్డ్స్ మనం ఏ విధంగా ఉపయోగిస్తే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఈజీగా ర్యాంక్ అయ్యి మనకి వ్యూస్ అనేవి ఏ విధంగా వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటానండి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం యూట్యూబ్ కీవర్డ్ రీసెర్చ్ అండి. అంటే ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి సెర్చ్ ఇంజన్లో ర్యాంక్ అవ్వడానికి, అంటే యూట్యూబ్ సెర్చ్ ఇంజన్లో అండి. ఎలా అయితే మనకి గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, యూట్యూబ్ కూడా వీడియో సెర్చ్ ఇంజన్ అనమాట. ఎందుకంటే మొత్తం ఇది వీడియో ప్లాట్ఫామ్ కాబట్టి దీంట్లో మనకి ఏదైనా సరే ఎవరైనా సెర్చ్ చేయాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎవరైనా సెర్చ్ బార్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దాని గురించి సెర్చ్ చేస్తారన్నమాట. సో ఈ సెర్చ్ ఇంజన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే కనుక మనం ఏదైతే కీవర్డ్స్ ఇస్తున్నామో ఆ కీవర్డ్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఫిల్టర్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ కీవర్డ్ రిలేటెడ్గా ఏవైతే వీడియోస్ పెట్టారో ఆ వీడియోస్ని మాత్రమే మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో నేను ఎగ్జాంపుల్గా ఏం చేశాను అంటే ఇక్కడ మీకు ఈజీ ఫుడ్ రెసిపీ అని ఒకటి ఎంటర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇది ఒక కీవర్డ్ అనమాట. ఇక్కడ టోటల్గా మనకి 3 వర్డ్స్ని మిక్స్ చేసి మనం కీవర్డ్ ఇవ్వడం జరిగింది అనమాట, ఈజీ ఫుడ్ రెసిపీస్. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి రిజల్ట్స్ అనేవి చాలా వచ్చాయండి. ఈ రిజల్ట్స్ అన్నీ ఎలా వచ్చాయంటే కనుక మీరు ఇక్కడ చూస్తే, సో మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుందండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది టైటిల్ క్రంచ్ ఎగ్ ఫింగర్స్ ఈజీ టీ టైమ్ స్నాక్స్ విత్ లెస్ ఇంగ్రీడియంట్స్ అనేది మనకి ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం కీవర్డ్ ఏమి ఇచ్చాము, ఈజీ అని ఇచ్చాము. సో మీరు టైటిల్లో చూసారా ఈజీ అని కనిపించింది. నెక్స్ట్ వచ్చే స్నాక్స్ అనేది కూడా ఇది వచ్చి సినోనమ్స్ అంటారు, ఫుడ్ రెసిపీకి సంబంధించింది స్నాక్ అనే కీవర్డ్ అనమాట. నెక్స్ట్ మీరు ఇంకా కింద క్లియర్గా చూసినట్టయితే కనుక ఈజీ రెసిపీ, సో మన కీవర్డ్లో కూడా ఈజీ రెసిపీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు హైలైట్ అయి చూసారండి, మిగతా అంతా వర్డ్స్ అనేవి ఒకలా ఉన్నాయి, కానీ ఈజీ రెసిపీ అనేది మాత్రం మీకు హైలైట్ అయింది. అదే మీరు కింద చూసినట్టుగా దీంట్లో కూడా మీకు కనిపిస్తుంది, సో ఫ్రైడ్ పొటాటో బాల్స్ టేస్టీ అండ్ ఈజీ ఫుడ్ రెసిపీ ఫర్ డిన్నర్ అని ఉంది. సో ఈ విధంగా మనం ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో ఇక్కడ మనకి పర్టికులర్ ఏవైతే కీవర్డ్స్ ఎంటర్ చేసామో అదే కీవర్డ్స్ అనేవి మనకి ఇక్కడ రిపీట్ అవుతాయి, మన డిస్క్రిప్షన్లో లేదా మన టైటిల్లో రిపీట్ అవడం ద్వారా మన ఏదైతే వీడియో ఉందో అది మనకి ర్యాంక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దీన్నే యూట్యూబ్ SEO అంటారండి. ఇంకా డెప్త్గా వెళ్తే మనకి దీంట్లో ట్యాగ్స్ ఉంటాయి, అదేవిధంగా మనం ఇచ్చే లింక్స్ని బేస్ చేసుకొని మనం ఉండే వీడియో క్వాలిటీ ఎంత లెంత్ ఉంది, మనం క్లియర్గా వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నామో లేదా, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అయితే మీరేం చేయొచ్చు అంటే మీరు ఏదైతే వీడియో పెట్టాలి అనుకున్నారో దానికి ముందు మనం కీవర్డ్ రీసెర్చ్ చేసి ఆ పర్టికులర్ కీవర్డ్స్ని మీ వీడియో టైటిల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎంటర్ చేయడం ద్వారా మీ వీడియో అనేది తొందరగా ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా నేను ఆల్రెడీ కీవర్డ్ రీసెర్చ్ టూల్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది ప్రీవియస్గా, మీరు ఆ వీడియో చూస్తే కనుక సో కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి కీవర్డ్ ఫైండర్ అండి. సో ఈ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, దానికి మనం ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో digitalcommon.com మీరు ఓపెన్ చేస్తే దాంట్లో మేము టూల్స్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ టూల్స్ అనే ఆప్షన్లో మీకు కీవర్డ్ ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్ అని ఒకటి ఉంది, దాన్ని మీరు యూస్ చేస్తే ఇది ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మేము పర్టికులర్ ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఏదో ఒక డిష్ గురించి మనం వీడియో చేయాలనుకున్నా కానీ ఏ డిష్ అనేది మనం ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అంటే ఏ ఐటెం మనం వండాలి అనేది ఇంకా మనం ఫిక్స్ అవ్వలేదు. సో ఎక్కువ మంది ఏ ఫుడ్ రెసిపీ గురించి సెర్చ్ చేస్తున్నారో ఆ వీడియో ఏంటి అని మనం తెలుసుకోగలిగితే ఆ పర్టికులర్ వీడియోని మనం అప్లోడ్ చేసామనుకోండి, మనం రెసిపీ చేసి మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే ఫుల్గా ఇవ్వకుండా హౌ టు కుక్ అని మాత్రమే ఇచ్చానమాట. సో హౌ టు కుక్ అని ఇవ్వగానే మనం ఇక్కడ చూస్తే కొన్ని రిజల్ట్స్ అనేవి రావడం జరిగిందండి. సో అందరికీ తెలిసింది అందని ఈజీ. సో ఇక్కడ మీరు చూస్తే హౌ టు కుక్ రైస్ అని ఉంది. సో అన్నం ఎలా ఉండాలా అనేది కూడా సెర్చ్ చేస్తున్నారు. ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అంటే ప్రతి నెల 2,01,000 మంది వస్తున్నారండి. సో అదేవిధంగా మీరు చూసినట్టయితే వేరే డిషెస్ కూడా మనకి చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక కొన్ని డిఫరెంట్ డిషెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి, హౌ టు కుక్ ఏ టర్కీ అనేసి, నెక్స్ట్ హౌ టు కుక్ బ్రోకల్లీ అనేసి, హౌ టు కుక్ స్వీట్ పొటాటో, అండ్ దెన్ హౌ టు కుక్ చికెన్ బ్రెస్ట్. సో ఈ విధంగా మనకి చాలా రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అన్నీ కూడా చూస్తే మనకి 74,000, 70,000 and 1,00,000 అబోవ్ కూడా ఉన్న రిజల్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వన్స్ మీకు అదేవిధంగా ఇక్కడ మనకి ట్రెండ్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ చూసారండి. సో హౌ టు కుక్ రైస్ అనేది ఎవ్రీ మంత్ ట్రెండ్ అనేది అదేవిధంగా రన్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ మనకి 1,00,000 అబోవ్ సెర్చెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. అంటే లైక్ మీరు ఒకటే వీడియో అంటే హౌ టు కుక్ రైస్ అనే దాన్ని ఉపయోగించుకుని కీబోర్డ్ ఉపయోగించి మీరు 10కి పైన వీడియోస్ చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు అంటే కనుక హౌ టు కుక్ బాస్మతి రైస్, హౌ టు కుక్ బ్రౌన్ రైస్, ఇలా డిఫరెంట్ రైస్ ఏవైతే ఉంటాయో మనకి అవన్నీ కూడా ఉపయోగించి హౌ టు కుక్ బాయిల్డ్ రైస్.
సో ఈ విధంగా మనం ఓన్లీ ఆ కాన్సెప్ట్ మీద ఒక 10-15 వీడియోలు చేసినా కానీ మనకి ఏమవుతుందంటే ఆ హౌ టు కుక్ రైస్ అనే కీవర్డ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో అంతేకాకుండా మీరేం చేయాలంటే కనుక ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ మీరు చేశారు అంతా బాగానే ఉంది సో అన్నీ పెట్టారు, దాంతోపాటు మీరు ఏం చేయాలి డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుందండి. జస్ట్ మనం వీడియో చేసి అప్లోడ్ చేయడమే కాకుండా డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే తీసుకున్నారో అదేవిధంగా మీరు మొబైల్ నుంచి చేస్తే కనుక మీకు ట్యాగ్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు దాని గురించి ఏం చేయాలంటే యూట్యూబ్ స్టూడియో అని ఒక యాప్ ఉంటుందండి, జస్ట్ మీరు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తే కనుక మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపించవు. ఏదో లేదా మీరు కనీసం ఎవ్రీ వీక్ అన్నా సరే ఒకసారి మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది మీరు లాగిన్ అయ్యి దాంట్లో నుంచి అయినా సరే మీరు పర్టికులర్గా ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా లైక్ మీరు ట్యాగ్స్ ఇవ్వడం కానీ లేకపోతే లొకేషన్ చేయడం ట్యాగ్ చేయడం కానీ ఎక్కడ నుంచి మీరు చేస్తున్నారు ఎప్పుడు ఆ వీడియో అప్డేట్ చేశారు థంబ్నైల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం అదేవిధంగా మీ కీవర్డ్స్ ఎలా ఏ విధంగా ర్యాంక్ అవుతున్నాయి అనలిటిక్స్ చూసుకోవడం. సో యాజ్ ఎ బిగినర్గా మీరు ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో మీకు ఇవి ఏవి ఎప్పుడు చూడాలి అంటే కనుక సో మీరు వీడియోస్ అనేవి కంటిన్యూస్గా పెడుతూ ఉండండి. ఒక 3 మంత్స్ తర్వాత మనకి ఒక 100 అబౌ వీడియోస్ అవుతాయి కదండి. మీరు డైలీ ఒక వీడియో చొప్పున మీరు టార్గెట్ చేసుకున్నా కానీ స్టార్టింగ్లో ఏదో లేకపోతే మనకు 50 వీడియోస్ అన్న అవుతాయి. సో 50 వీడియోలు అయిన తర్వాత మనకి 3 మంత్స్ తర్వాత మీరు ఒకసారి యూట్యూబ్ అనలిటిక్స్లోకి మీరు వెళ్ళినట్టయితే కనుక సో దాన్ని యూట్యూబ్ స్టూడియో అంటారండి. దాంట్లో మీకు ఆటోమేటిక్గా మొత్తం కూడా డీటెయిల్స్ తెలుస్తుంది, ఏ వీడియోస్ మీకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు, ఏ వీడియోస్కి లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ ఏ వీడియోస్ చేస్తున్నారు. సో ఆ డేటా బేస్ చేసుకొని మీరేం చేయొచ్చు నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా దానికి రిలేటెడ్గా చేయడం ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ని తొందరగా ర్యాంక్ అవుతుందన్నమాట. సో యూట్యూబ్ ఎస్ఈఓ మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా టాపిక్స్ ఉంటాయండి. అండ్ లైక్ తీసుకునే థంబ్నైల్ దగ్గర నుంచి మీరు అప్లోడ్ చేసే వీడియో క్వాలిటీ దగ్గర నుంచి లైక్ ఎలా అంటే మీరు వీడియో ఏదన్నా చేస్తున్నప్పుడు సో నార్మల్గా ఏం చేస్తారంటే ఒక డిష్ గురించి మీరు ఒక ఐటెం గురించి రెడీ చేస్తే నార్మల్గా చూపిస్తూ ఉంటారు. సో చూపించే టైంలో ఏం చేయాలంటే మీరు సబ్ టైటిల్స్ కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. మీ ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను కదండి. సో ఇక్కడ వీళ్ళు జస్ట్ నేను ఇట్లా కర్సర్ ప్లేస్ చేయగానే మనకి వీడియో అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. సో ప్లే అయినప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి యాడ్ ఏ లిటిల్ వాటర్ అనేసి, డు నాట్ యాడ్ సో 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ ఈ విధంగా మనం ఓన్లీ చెప్పడమే కాకుండా అలా చూపించడం ద్వారా ఏమవుతుందంటే ఆ వీడియో అనేది యూనివర్సల్ అవుతుందండి. దాన్ని సబ్ టైటిల్స్ అంటారు లేదా మనం వీడియోలోనే మనం టైటిల్స్ అని ఇవ్వచ్చు అనమాట. సో దీని ద్వారా మన వీడియో అనేది యూనివర్సల్ అవుతుంది. కేవలం ఒక తెలుగు వాళ్ళు వీళ్ళే చూడడమే మాత్రం కాకుండా మనకి అక్కడ లాంగ్వేజ్ ఆడియో అనేది ఏదైతే మనం వాయిస్ ఇస్తున్నామో అది తెలుగులో ఉన్నా సరే కింద సబ్ టైటిల్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మన వీడియో ర్యాంక్ అవ్వడానికి, మీ యూట్యూబ్ ఛానల్ అనే సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఈ కంపల్సరీ మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. సో ఒకవేళ మీరు కీవర్డ్ ఫైండర్ అనేది ఏదైనా యూస్ చేయొచ్చు లేదా మీకు గూగుల్లో కనుక మీరు ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. అది ఏంటంటే కనుక మీకు వచ్చేసి డైరెక్ట్గా ఇప్పుడు నార్మల్గా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒకవేళ కుకింగ్ రిలేటెడ్ అనుకుంటే హౌ టు కుక్ సో సింపుల్గా ఇవ్వాలండి. ఇలా ఇస్తే మనకి ఎక్కువ సెర్చెస్ ఏవైతే ఉన్నాయో సో గూగుల్లో ఉన్న అడ్వాంటేజ్ ఇదే అనమాట. సో ఎక్కువ సెర్చెస్ ఏవైతే ఉన్నా అవే మనకు కనిపిస్తాయి. హౌ టు కుక్ బ్రౌన్ రైస్, హౌ టు కుక్ రైస్, హౌ టు కుక్ పాస్తా, హౌ టు కుక్ బ్రోకల్లీ సో ఇవన్నీ కూడా, హౌ టు కుక్ ఓట్స్, హౌ టు కుక్ మష్రూమ్స్ సో ఇవన్నీ కూడా అంటే ఎక్కువ సెర్చెస్ జరిగినాయన్నమాట. అదేవిధంగా మీరు ఇక్కడ యూట్యూబ్లో కూడా ఇచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చండి. హౌ టు కుక్ అని కొట్టగానే హౌ టు కుక్ చికెన్ రైస్ ఫుడ్ ఫిష్ బ్యాకన్ బ్రౌన్ రైస్ పాస్తా మ్యాగీ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ సో గూగుల్ సెర్చ్కి అండ్ దెన్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే యూట్యూబ్ సెర్చ్కి చిన్న డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా మీరు చేయొచ్చు లేదా హౌ టు ప్రిపేర్ అని కూడా తీసుకోవచ్చు అండి. సో ఎందుకంటే హౌ అండ్ దెన్ వాట్, హౌ టు డిజైన్, హౌ టు గో సో హౌ టు అనేది అంటే క్వశ్చన్ రిలేటెడ్ ఉండే కీవర్డ్, దీనికి చాలా పాపులారిటీ ఉంటుందండి. హౌ టు ప్రిపేర్ సో ఇక్కడ చూసారా హౌ టు ప్రిపేర్ కేక్ ఎట్ హోమ్, హౌ టు ప్రిపేర్ సపోజ్ మీరు హౌ టు సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్గా మీరు ఒక వీడియో చేస్తున్నారు దేని గురించి కేక్ అనేది ఏ విధంగా తయారు చేయాలనేసి అప్పుడు దాన్ని మీరు టైటిల్ ఎలా పెట్టాలంటే హౌ టు ప్రిపేర్ కేక్ ఎట్ హోమ్. సో ఈ విధంగా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఎక్కువ మంది సెర్చెస్ రావడం జరుగుతుంది. సో ఎట్ హోమ్ తర్వాత మీరు మళ్ళీ స్పేస్ ఇచ్చారనుకోండి సో మళ్ళీ దాంట్లో ఇంకొంచెం ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. హౌ టు ప్రిపేర్ కేక్ ఎట్ హోమ్ వితౌట్ ఓవెన్, ఇన్ ఓవెన్, ఇన్ తెలుగు, ఇన్ తమిళ్, ఇన్ కన్నడ సో ఈ కీవర్డ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా సెర్చ్ చేసేటన్నమాట. సో ఈ విధంగా మీరు జస్ట్ ఈ సింపుల్ టూల్స్ యూస్ చేసి ఇవన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. కానీ మీరు ఈ స్పెండ్ చేసే టైం ఏదైతే ఒక 1 అవర్ 1 అవర్ ఉంటుందో అది మీకు లాంగ్ టైమ్ రిజల్ట్స్ ఇవ్వడానికి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా సందీప్ 3 స్టేటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.